బంగ్లాతో టెస్ట్ సిరీస్ ముగిసింది. రేపటి నుండి T20 మ్యాచ్లు స్టార్ట్ కాబోతుంది. 3 T20 మ్యాచ్లో మొదటి T20 మ్యాచ్ గ్వాలియర్లో జరగనుంది. అయితే 14 ఏళ్ల నుండి ఇక్కడ ఒక అంతర్జాతీయ మ్యాచ్ కూడా జరగలేదు. చివరిగా టీమిండియా ఈ పిచ్పై 2010లో ఓడే మ్యాచ్ ఆడింది సౌత్ ఆఫ్రికాతో. ఆ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ సాధించాడు. అయితే ఈ పిచ్పై ఒక T20 మ్యాచ్ జరగలేదు. ఈ పిచ్లో అసోసియేట్ మ్యాచ్లే జరిగాయి. ఈ పిచ్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలిస్తుంది. ఇక్కడ జరిగిన అన్ని మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. అసలే టీమిండియా కుర్రాళ్ళు జోషిలో ఉన్నారు. బంగ్లాపై భారీ స్కోర్ బాధడం ఖాయంగా ఉంది. అయితే ఇక్కడ మొదటి బ్యాటింగ్ చేసిన టీం 4 సార్లు విజయం సాధించగా చేజింగ్ చేసిన టీం 8 సార్లు విజయం సాధించింది. ఇక్కడ జరిగిన చిన్న లీగ్ T20 మ్యాచ్లో 200 పైగా స్కోర్లు నమోదయ్యాయి. రేపు జరగబోయే మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇండియా బ్యాటర్లు అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండే, రింకూ సింగ్ వంటి డేంజరస్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. భారీ స్కోర్లు నమోదయ్యే ఈ పిచ్పై వారు ఎలా చెలరేగి ఆడతారో చూడాలి. రేపు మ్యాచ్ రసవత్తంగా మారనుంది. బంగ్లా బౌలర్లు ఏ విధంగా తట్టుకుంటారో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.